ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఒక టెక్నిక్ ఉందండి దాని పేరు రోలర్ టెక్ రూలర్ అన్న పాట చూసారా అది అయితే కాదు ఇది రోలర్ ప్రపంచాన్ని రూల్ చేయాలంటే నీ కుటుంబాన్ని రూల్ చేయాలంటే నీ చదివే చదువుని రూల్ చేయాలంటే ఈ సమాజంలో నువ్వేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రపంచంలో నీ యొక్క గొప్పతనం కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ చెయ్యాలనుకుంటే నీ వ్యాపారంలో సక్సెస్ అవ్వాలనుకుంటే రోలర్ నీ కుటుంబంలో మూడు పిల్లల దెబ్బలా తగ్గాలంటే రోలర్ పిల్లల తల్లిదండ్రుల పరి సంబంధాలు బాగుండాలంటే రోలర్ రూల్ చేయి పాలించు నీ ఎమోషన్స్ని పాలసించు నిరంతరం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఈ టెక్నిక్ బాగా పడుతుంది రోలర్ ఒక్కొక్క అక్షని చూద్దాం ఆర్ అంటే రికగ్నైజ్ అవర్ ఎమోషన్స్ నీ కోపం ఉందా భయం ఉందా దుఃఖం ఉందా ఎదుర ద్వేషం ఉందా పగ ఉందా కుట్రందా ఏదైతే ఉందో రికగ్నైజ్ చేయి అండ్ యూ ఫర్ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్ ఒక వ్యక్తి పట్ల ఒక సమాజం పట్ల నీకు జరిగిన అవమానం పట్ల దాన్ని అర్థం చేసుకో ఎందుచేత ఇలా జరిగింది హియల్ ఫర్ లేబులెట్ ఆ ఎమోషన్కి ఒక లేబుల్ పెట్టు అప్రోప్రియేట్ లేబుల్ పెట్టు ఎప్పుడైతే ఇవన్నీ పెట్టావో నీకు తెలియకుండా ఏమవుతుందంటే నీకు ఎప్రోప్రియేట్గా వాటిని ఇచ్చేయడం వస్తుంది సో ఈ ఫర్ ఏంటంటే ఎక్స్ప్రెస్ యువర్ ఎమోషన్స్ అనమాట ఆర్ ఫర్ రికగ్నైజ్ ఎమోషన్స్ యూ ఫర్ అండర్స్టాండ్ ఎమోషన్స్ ఎల్ ఫర్ ద ఎమోషన్ ఈ ఫర్ ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ ఇప్పుడు ఎవరితో ఎక్కడ ఎప్పుడు ఎలాగా ఎక్స్ప్రెస్ చేయాలో అప్పుడు అక్కడ అలాగ ఉండాలి అంటే ఇక్కడ ఏంటంటే ఒక నీరు ఉంది నీరు ఒక పాత్రలో వేస్తే ఆ షేప్ వస్తుంది గ్లాస్లో వేస్తే గ్లాస్ షేప్ వస్తుంది ఈ దేంట్లో వేస్తే దాని షేప్ వస్తుంది అడాప్టబిలిటీ అంటాం ఎక్కడుంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా నువ్వు మారిపోవడం వైల్ యన్ రోమ్ బిహేవ్ లెక్క రోమన్ వైల్ ఇన్ రోమ్ బిహేవ్ లెక్కర్ రోమన్ రోములు అంటే రోమన్గా బిహేవ్ చెయ్యి అడాప్టబిలిటీ ఈ ఫర్ ఎక్స్ప్రెస్ యువర్ ఎమోషన్స్ ఆర్ ఫర్ రెగ్యులేట్ యువర్ ఎమోషన్స్ ఏదైనా సరే నీ ఎమోషన్స్ సరిగ్గా రెగ్యులేట్ చేసుకో ఎక్స్ప్రెస్ చేసినట్టు నవ్వమన్నాం కాదు విపరీతంగా నవ్వమని కానీ సైలెంట్గా ఉండమని చెప్పేసి మోగనం కొంతమని కాదు నీ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయి అది ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి ఎక్కువ తక్కువ దాన్ని బట్టి అటు రెగ్యులేట్ యువర్ సెల్ఫ్ ఈ రోలర్ టెక్నిక్ కానీ కుటుంబాల్లో కానీ మరొకటి కానీ ఇంకో చోటు కానీ సమాజంలో కానీ బంధుమిత్రుల దగ్గర కానీ ఆఫీసుల్లో కానీ మార్కెటింగ్లో కానీ ఎవరితోటైనా డిష్యు డిష్యూలు వచ్చినప్పుడు కానీ ఒక్కసారి ఇది అలా ఆలోచిస్తే తెలియకండి చాలా గొడవలు తగ్గిపోతాయి ఎప్పుడు కూడా నీ కోణంలోనే ఎదురు అర్థం చేసుకుంటావు వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి వాళ్ళకు ఒక కోణం ఉంటుంది ఆ కోణాన్ని నువ్వు అర్థం చేసుకుంటే అప్పుడు నీకు తెలియకుండా వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో అర్థమవుతుంది వాళ్ళు ఎలాగో ఎందుకు అనాలి వాళ్ళు అనుకుంటారు నువ్వు ఇలాగ ఎందుకు అనాలి మర్చిపోకండి దీనికి అంతం లేదు ఆర్గ్యుమెంట్కి అంతం లేదు ముర్ఖోసే కాం పండి అయితే చుప్పురానే సాయండి ఎవరో ఒకరు తగ్గాలి వెన్ టు ఫోల్డ్ వెంటు హోల్డ్ ఎప్పుడు ఎక్కడ నగ్గడమో కాదు ఎక్కడ తగ్గడం కూడా తెలియాలని ఒక డైలాగ్ ఏదండి ఇంగ్లీష్లో వెంట టు ఫోల్డ్ అండ్ వెన్ టు హోల్డ్ అంటారు పట్టు విడిపోంటారు తెలుగులో అది తెలియకుండా కంటిన్యూస్గా ఎమోషన్స్ అనుగుణంగా మాట్లాడుకుంటూ పోతే కుదరదు సో రోలర్లో రికగ్నైజ్ అవర్ ఎమోషన్స్ యూ ఫర్ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్ సర్ ఎల్ ఫర్ లేబుల్ ఇట్ ఆర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఎమోషన్స్ దానికి ఒక పేరు పెట్టు ఈ ఫర్ ఎక్స్ప్రెస్ అప్రోపరేట్లీ చాలా చక్కగా స్మూత్గా నువ్వు ఎప్పుడు నవ్వాలనుకో నవ్వు నీకు ఏదైనా కోపం అంటే అరిచేయమని కాదు అది నీరు స్మూత్గా ఎక్స్ప్రెస్ చేయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి గట్టుకట్టు కరిచేసి మీరైతే లేకుండా వాళ్ళు ఉపయోగం లేదు కదా నువ్వు చెప్పాలనుకున్నది స్మూత్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పలే ఆ చెప్పేది అతిగా అవుతుందా తక్కువ అవుతుందో అని చెప్పేసి ఎక్స్ప్రెస్ యువర్ ఎమోషన్ తర్వాత ఆర్ ఇస్ రెగ్యులేట్ యువర్ ఎమోషన్స్ కోపం ఎక్కువైపోతుంది తగ్గించుకో నవ్వు ఎక్కువైపోతుంది తగ్గించుకో అవసరమే పెంచుకో ఫ్యాన్కి రెగ్యులేటర్ ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్పీడ్ పెంచుకోవలసినట్టు పెంచుకుంటాం తగ్గించుకోవాల్సినప్పుడు తగ్గించుకుంటాం ఎప్పుడు ఎక్కడ ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉండడమే సక్సెస్కి కారణం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సమాజంలో నెగ్గడం అంటే ఐక్యూ ఉన్నవాళ్ళు నెగ్గరండి ఐక్యూ వాళ్ళు కూడా ఈక్యూ ఉంటే ఎమోషనల్ క్వశ్చన్స్ ఉంటే వాళ్ళు నెగ్గుతారు సోషల్ ఇంటెలిజెన్స్ కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ ఐక్యూకి ఇవి యాడ్ అయితే వాడు మహానుభావుడు అయిపోతాడు ఓన్లీ ఐక్యూ ఉండి ఈక్యూ కానీ సోషల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే ఈ బికమ్ ఈడియట్ తెలివితే ఉంటే ఏం లోపండి ముక్కు మీద కోపం ఉంటుంది సర్జుని ఏమేమి పడుస్తుంది బుస్సు ఉంటుంది అలిగారు అంటే సంవత్సరాల తర్వాత మాట్లాడరు రూమ్లోకి వెళ్ళారంటే డోర్ క్లోజ్ చేసుకుంటారు భోజనం ఇలా విసిరేత్తారు పక్కింటొడవ వచ్చింది అంటే నా సంగతి నీకు తెలీదు రోడ్డు మీద నేను చంపపోతే ఒట్టు ఆ మాట ఎవడన్నా అన్నాడు అనుకో ఈడే మాటర్ చేశాడు అంటాడు ఏదో సినిమాలో రవితేజ్ అంటాడు పొద్దున్నేదో నువ్వు చచ్చి ఊరుకుంటావని చెప్పేసి నిజంగానే చచ్చిపోతాడు మటర్ కేసు ఎవరి మీదకి వచ్చింది రవితేజ్ మీదకి వచ్చింది ఈ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నప్పుడు ఇర్రేషనల్ థాట్స్ వస్తాయి ఇర్రేషనల్ వర్డ్స్ వస్తాయి నోట అదే రెగ్యులేట్ చేసుకోవాలి నీ నీదేంటనే నేను రికగ్నైజ్ చేసుకోవాలి దానికి ఒక లేబుల్ పెట్టాలి చక్కగా ఎక్స్ప్రెస్ చేయాలి ఊరికొని అరిచేయటం కేకలు పెట్టడం కాదు ఎప్పుడు ఎక్కడ ఉండో అప్పుడు అక్కడ రికగ్నైజ్ చేసుకుంటే డెఫినెట్గా నీకు సక్సెస్ వచ్చి తీరుతుంది సో రోలర్ మీరు ప్రపంచాన్ని మీ వ్యాపారాన్ని మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని మీ బంధువుల్ని మీ చుట్టాలని మీ ఎమోషన్స్ ని రూల్ చేసుకుని గొప్ప రోలర్ కావాలనుకుంటూ మీ క్రాంతి గారు సర్వే జనా సుఖరంటారు అందరూ బాగుండాలి దాంట్లో మీరు కూడా నేను సైకాలజీ పుస్తకాలు హెర్బల్స్ లభించును విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును